ఇక్కడ రాహుల్ తెలంగాణ టూర్లో మరో షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఎన్ఎస్యుఐ నేతలతో రాహుల్ ములాఖతుకు అనుమతి నిరాకరణ అయినట్టు తెలుస్తోంది. ఇక చంచల్గూడ జైలులో ఉన్న నేతలను కలిసేందుకు అనుమతి కోరింది కాంగ్రెస్. ఇక అనుమతి నిరాకరించారు జైల్ సూపరింటెండెంట్. రైట్, ఇక దేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ని తెలుసుకుందాం. విక్రాంత్ చెప్పండి. థ్యాంక్ యూ సంజన. మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ గాంధీని తీసుకురావాలని మొదటగా కాంగ్రెస్ పార్టీ భావించింది. ఇందులో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ని కలిసి మెమోరాండం కూడా ఇచ్చారు రాహుల్ పర్యటనకు అనుమతించాలని. అయినప్పటికీ వైస్ ఛాన్సలర్ నిరాకరించడం కూడా కోర్టుకు వెళ్లే పరిస్థితి ఉంది. కోర్టు కూడా వ్యతిరేకంగా తీర్పు రావడంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉస్మానియా యూనివర్సిటీ కార్యక్రమాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగానే ఎన్ఎస్యుఐకి సంబంధించిన కొంతమంది నేతలు, ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ వెంకట్ తో పాటు కొంతమంది నేతలు అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీ పర్యటన కనిపించాలని వీసీ ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేసిన సందర్భంలో వాళ్ళందరినీ కూడా రిమాండ్ కు విధించారు నాన్ బెయిలబుల్ కేసులో. దీంట్లో భాగంగానే చంచల్గూడ జైల్లో ఉన్నారు ప్రస్తుతం. వారితో రాహుల్ గాంధీ ములాఖత్ అవ్వాలనేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. అందులో భాగంగానే జైలు సూపరింటెండెంట్ కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ప్రస్తుతం మాత్రం కొద్దిసేపటి క్రితమే ఆ ములాఖత్ కూడా నిరాకరించినట్టు తెలుస్తోంది. మొత్తానికి మాత్రం ఖచ్చితంగా నిన్న రాహుల్ గాంధీ పర్యటన విషయంలో కూడా రేవంత్ రెడ్డి స్వయంగా డీజీపీ ఆఫీస్ లో జైళ్ల శాఖ డీజీపీ కూడా కలిసి కూడా వినతి పత్రం ఇచ్చారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీని అనుమతించాలి, అనుమతిస్తే వెళ్తాం, లేకుంటే మాత్రం ఖచ్చితంగా ముట్టడి చేస్తాం రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అనేసి కూడా చాలా ఘాటుగా మాట్లాడారు రేవంత్ రెడ్డి. అయినప్పటికీ గత కొద్దిసేపటి క్రితమే మాత్రం రాహుల్ గాంధీ పర్యటనకు ములాఖత్కు మాత్రం అనుమతి లేదని ఇటు చంచల్గూడ జైలు నుంచి సమాచారం అందింది సంజన. థ్యాంక్ యూ విక్రాంత్ రెడ్డి.